పది కాలాల పాటు కాకులు పచ్చగా ఉండి గూళ్ళు పెట్టాలే గాని పుల్లలకేం కరువురా? కాకులేం పచ్చగా ఉండవు, నల్లగా ఉంటాయి. ఏడ్చేదనేకొచ్చాను, పిడకలేస్తున్నాను. ఏంటి ఈ పేడ తనకుదొచ్చిందే? పది కాలాల పాటు పక్కింటావులు పచ్చగా ఉండాలి గాని పేడక్కరు వింటానా? ఏరో నువ్వు కూడా మాట్లాడలేదు. సరే గాని ఇదిగో ఆ పుల్లలు తగలబెట్టి వంట చేయి. ఏంటి మొత్తం అన్ని ఈవేళ తగలబెట్టావు, నాలుగు రోజులు రావాలి. ఒబ్బిడిగా వాడు ఒబ్బిడే. ఒక్క 100 రూపాయలు నాకు సాయం చేసాను. నేను సాయం చేయడానికి కాదు, వడ్డీ వ్యాపారం చేసేది డబ్బు గడించడం కోసం. తాగట పెట్టడానికి ఏం పట్టుకొచ్చావు? నా కాడే ఉంది బాబు. వెంకట సుబ్బమ్మ, నీ దొడ్లో ఒక ఆవు ఉంది, తీసుకొచ్చి నా వాకిట్లో కట్టు, 100 రూపాయలు ఇస్తా. దాని పాలనుకుని ఇప్పుడు ఇంట్లో అందరం ఒక్కడి గంజి తాగుతున్నాం బాబు. సరే డబ్బిస్తాను, ఒక నెల గడువు ఇస్తాను. ఒక్క రోజు ఆలస్యం అయిందంటే నీ దొడ్లో ఆవు మా వాకిట్లో ఉంటుంది, సరేనా? సరే బాబు. ఇదిగో 100. ఇదేంటి బాబు గారు, 80 కదండి? ఆ 20 వడ్డీ, అదేగా వ్యాపారం తల్లి. వెళ్ళు, వెళ్ళి నెలనాళ్ళ తర్వాత మళ్ళీ ఆవుతోరా. నాన్నారు ఇది అట్టు. రే నాయనా, ఈ గుడ్లు ఎక్కడ కొట్టుకొచ్చావురా? నే కొట్టుకొచ్చిన కాదు, పొలం తీసుకొచ్చారు కదా, అందులో గుడ్లుంటే అట్టేశాను. ఏమిటి కాకుడులతోట? కొడుగుడ్లు కావా? కాకుడులతో అట్టేస్తావా? ఏంటనే ఏం జరిగింది? కాకుగుడ్డు అట్టి తిన్నారు. అయితే ఇంకా కాకుగుళ్ళు పడగొట్టే అలవాటు మానలేదన్నమాట. సరేలే, నువ్వెప్పుడు వచ్చావు? ఎప్పుడు వస్తే ఏంటి కానీ, ఏమిటన్నా ఈ అవస్థ? నాలుగు కట్లు కొనుక్కుంటే పోయేది కదా. ఏమిటి, 10 గూళ్ళు పడగొడితే మన అవసరం తీరిపోద్ది, దానికి 10 రూపాయలు ఇచ్చి పొరలు కొనమంటావా? డబ్బు సంపాదన విలువ నీకు తెలియదు. చేసిన పాపం అనుభవించక తప్పదు.